ఇక ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. ఏటూరు నాగారంలో అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. భూకబ్జాలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిసాయి. వాల్ పోస్టర్లలో మావోయిస్ట్ పార్టీ పలువురి పేర్లను ప్రకటించింది. దీంతో పోలీసులు స్థానికులచే పోస్టర్లను తొలగించారు. బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లాలో మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలాన్ని రేపాయి. ఏటూరు నాగారంలో అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. భూకబ్జాలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిసాయి. వాల్ పోస్టర్లలో మావోయిస్ట్ పార్టీ పలువురి పేర్లను ప్రకటించింది. దీంతో పోలీసులు స్థానికులచే ఆ పోస్టర్లను తొలగించారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలాన్ని రేపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏటూరు నాగారంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలాన్ని సృష్టిస్తున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మావోయిస్ట్ పార్టీ వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ వాల్ పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి అధికార పార్టీని అడ్డం పెట్టుకుని భూకబ్జాలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు, నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ కూడా హెచ్చరిస్తూ ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాల్ పోస్టర్లను పలువురి పేర్లను కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. పోలీసుల ఆదేశాలతోనే పోస్టర్లను స్థానికులు చించేసినట్టు కూడా చర్చైతే కొనసాగుతుంది. ఈ పోస్టర్లకు సంబంధించి కూడా ఉదయం నుంచి ములుగు జిల్లా వ్యాప్తంగా పశ్చిమ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ కదలికలు మళ్లీ మొదలయ్యా. మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వారు అధికార పార్టీపై నేతలకు ఎప్పటికప్పుడు విషయాలు ప్రజా శిక్షణలో ఏం జరుగుతుంది, ప్రజలలో ఎటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారో, అధికార పార్టీ నేతలు ఏం చేస్తారని కూడా మావోయిస్ట్ నేతలు తెలుసుకుంటూ వారి ప్రేరణలను ప్రకటిస్తూ మావోయిస్ట్ పార్టీ హెచ్చరిస్తున్నట్టు కూడా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా గత 2 రోజుల నుంచి వెంకటాపురం వాదేడు పోలీసులు యాక్షన్ టీం తిరుగుతున్నాయి అంటూ మాకు సమాచారం ఇవ్వాలి, మాకు సమాచారం ఇస్తే మీకు బహుమతి అంటూ కూడా వాల్ పోస్టర్ 4 ఫోటోలతో కూడా విస్తృత తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ తనిఖీలు అటువైపు కొనసాగుతున్న సందర్భంలోనే ఇవాళ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్లు వెలువడంతో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ములుగు జిల్లాలో ఈ పోస్టర్లు కలకలంగా మారాయి. అయితే తిరుపతి, దీంట్లో మనం చూస్తూ ఉన్నాం భూకబ్జాలు వివాదాలు అంటూ ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పలువురు పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేశారన్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ఉంటుంది. ములుగు జిల్లాలో ఏజెన్సీ గిరిజన వాసులు అధికంగా ఉంటారు. తోడు సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు కేవలం వారు సంపాదన కోసం భూకబ్జాలకు ఇసుక దోపిడీలకు పాల్పడతారంటూ కూడా మావోయిస్ట్ పార్టీ గతంలోనే నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. గతంలో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి హెచ్చరికలు కాదు చూసి లేఖలు అనేకంగా పేర్కొన్నాయి. అధికార పార్టీ నేతలు ఇలా ఎందుకు వ్యవహరిస్తారు, అధికార పార్టీ నేతలు ప్రజాక్షేత్రం నుండి ప్రజలకు సేవ చేయాలి కానీ వారు ఇష్టమాఫియా చేస్తూ ఇసుక దోపిడీ చేస్తారు, ముఖ్యమంత్రులకు పాల్పడతారు. గతంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతల పేర్లు వచ్చాయి. అధికార పార్టీ నేతలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇది నకిలీ ఫేక్ లెటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఈసారి ఇది నకిలీ ఫేక్ లెటర్ కాదు, తప్పకుండా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారే ఈ పోస్టర్లను అంటించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు సరిగా ఉంది, అధికార పార్టీ నేతలు ప్రజలకు సేవలు చేయాలి కానీ వారి సంపాదన కోసం పనిచేయాలని చర్చ అయితే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.